నమస్కారం అమ్మ, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సౌందర్య. సౌందర్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓల్డ్ సపిల్ కూడా అండి. ఓల్డ్ సపిల్ కూడా? అవునండి. సరేనమ్మ, ఎవరుని తెలుసుకోవాలి? నా గురించి. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ. జూన్ 6, సారీ, జూన్ 9, 1992. జూన్ 9 అండి? ఆ, జూన్ 9. జూన్ 1992. జూన్ 9 1992. సమయం? అవునండి. సమయం చెప్పండి అమ్మ, పుట్టిన సమయం. సమయము ఉదయము 10:30 మంగళవారం. ఉదయం 10:30 నిమిషాలు. అవునండి. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్ అన్నమ్మ. మాట్లాడండి అమ్మ గురుగారితో మీ సమస్య గురించి. ఓకే. మహాదేవ శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారు. మహాదేవ చెప్పండి అమ్మ, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగము, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటది, జాబ్ వస్తుందా లేదా, చదువు, ఇంకా గవర్నమెంట్ ఏమైనా రాసి ఉన్నారా? గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా రాసి ఉన్నారా? గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు రాస్తున్నాను, ఈ మధ్యలో అయితే రాయలేదండి. 22లో రాశారా, అంతకు ముందే రాశారా? అంతకు ముందు. ఓకే, ఇప్పుడు మీకు జాబ్ అంటున్నారా? అవునండి, జాబ్ కోసమే చూస్తున్నాను, ఏ జాబ్ పెట్టవచ్చు. ఓకే, ఈ మధ్యలో ఏమైనా హౌస్ చేంజ్, ప్రదేశ మార్పు లాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా ఈ 2-3 నెలలలో, 4-5 నెలలలో, ఈ 23లో? లేదా అమ్మ? ఓకే, మీకు అక్టోబర్ నుండి సెప్టెంబర్ మధ్యలో జాబ్ వస్తుంది డెఫినెట్గా. విన్నారా, అక్టోబరు నుండి సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. మీరు ఒకసారి సోమవారం రోజు ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా మంగళవారము కానీ లేదా ఆదివారం అయినా కూడా రాహుకాలం సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన చేసి, నిమ్మకాయ పులిహోరను నివేదన చేసి నలుగురికి పంచండి. మీకు ఈ లోపే, ఇదేమిటి, ఒక మనం చెప్పినటువంటి సెప్టెంబర్ అక్టోబర్ ఈ పీరియడ్లోనే, ఆగస్ట్ ఎండింగ్ టు సెప్టెంబర్ లోపే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. హలో, కాల్ కట్ అయింది. విన్నారు కదండి గురుగారు చెప్పినట్టు మీ పరిష్కారం.